బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినివ్వగా ఈ రోజు మంత్రిమండలి సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి భేటీకి హాజరు కావాలని మంత్రులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుణ్ణి సీఎస్ కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించేందుకు శనివారం మంత్రిమండలి భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి కోరింది. ఆదివారం రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక తాజాగా షరతులతో కూడిన అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు లేఖ రాశారు. జూన్4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. ఈసీ షరతుల నేపథ్యంలో కొత్త ఎజెండాతో మంత్రిమండలి సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, ఈసీ షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ కేబినెట్ సమావేశానికి. జూన్4 వరకు నిర్వహించాల్సిన పనులపైనే చర్చించాలని ఒక కండిషన్ పెట్టింది. దీంతో పాటు ఇంకా ఎటువంటి కండిషన్స్ పెట్టింది? ఎస్ రాధిక, మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈసీ యొక్క షరతులతో కూడినటువంటి కేబినెట్ సమావేశం కావడంతో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరగబోతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన సంబంధించిన అంశాలు, రైతు రుణమాఫీ తప్ప మిగతా అనేక అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని అదేవిధంగా పాలన మరింత స్పీడప్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రణాళికలు రచించడం జరిగింది. ఈ మేరకు మంత్రులకందరికీ కూడా దిశ నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా ఒక 4 అంశాల ఎజెండాగా మాత్రం కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశాల్లో ఖరీఫు కాలం అంటే ఖరీఫ్ సంబంధించిన పంటకు ప్రణాళిక ఉండబోతుంది. ఇందుకు రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వీటన్నీ కూడా సకాలంలో రైతులకు అందించే విధంగా ఇప్పటికే జరిగింది. సో నకిలీ విత్తనాల కొరత రాకుండా, ఎరువుల కొరత రాకుండా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించినటువంటి వరిధాన్యం తడిసి దాన్ని ఎంఎస్పి ధరకి కొనాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఎంత కళ్ళల్లో ఉన్నపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వ్యవసాయ శాఖ మంత్రితో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఖరీఫ్ అయిపోయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే విద్యా సంవత్సరం కూడా జూన్ నుండి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, సన్నబియ్యం తదితర అంశాల మౌలిక సదుపాయాలపైన కూడా, విద్య పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ మేరకు కూడా ఈ యొక్క విద్యా అకాడమీ అంటే అకాడమీ ఇయర్ సంబంధించిన అంశాలపైన కూడా పూర్తిగా
చర్చించి పలు సూచనలు అయితే చేయబోతున్నారు. దీంతో పాటుగా అతి ప్రధానమైన చూసినట్టయితే జూన్2 రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఏ విధంగా జరుపుకోవాలనే పూర్తి స్థాయిలో అయితే చర్చించనున్నారు. దాదాపు వారం 10 రోజుల పాటు కూడా జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కావడంతో ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీ తీసుకోబోతుంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కనుక ఆమెను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచేందుకు కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి అంచనాలు వాదిస్తున్నప్పటికీ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షించనున్నారు. ఇప్పటివరకు ఎక్కడెక్కడ లూప్ వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తాయని పైన కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాల పైన కూడా ఎక్కడెక్కడ ఉంది, ఏ అంశాల పైన కూడా మనకు కలిసి వచ్చే అంశాలపైన కూడా మంత్రులతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈసీ పలు అంశాల పైన కూడా షరతులు విధిస్తూ కేబినెట్ సమావేశాన్ని ఇవ్వాలని కూడా కేబినెట్ సమావేశం జరుపుకోవాలని పర్మిషన్ ఇవ్వడంతో ఎటువంటి అంశాలపైన చర్చించడానికి కూడా తర్వాత ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. టాప్ ప్రియారిటీ అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అంశాలపైన కూడా చర్చించుకోవచ్చని కూడా చెప్పింది. అంతేకాకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఉద్యోగులు కానీ లేకపోతే అధికారులు ఎవరు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పార్టిసిపేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో పేర్కొన్న దరిమిలా కేవలం మంత్రులతో మాత్రమే ఈ యొక్క సమావేశం అయితే ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పినట్టే కేవలం మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది, విధానపరమైన అంశాలు ఏవి తీసుకునే అవకాశం లేదు, విధానపరమైనటువంటి ప్రకటన ఇచ్చే అవకాశం లేదు. సో ఏదైనప్పటికీ ఈసీ యొక్క పర్మిషన్ తో 5:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది రాజు.